గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థుల సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిర్బంధాన్ని అధిగమించి కొందరు విద్యార్థులు కళాశాల వద్ద మౌన దీక్ష చేస్తుండగా మరికొందరు విద్యార్థులు ధర్నా రాస్తారోకో చేశారు. వ్యవసాయ శాఖలో ఏవో ఏఈఓ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కొత్తగా ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇస్తూ విద్యార్థుల ఆశలతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. సమ్మె చేస్తున్న విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేయాలని కళాశాల యాజమాన్యం అల్టిమేటం ఇవ్వడంతో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసు అధికారులతో యాజమాన్యం సంప్రదింపులు జరిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో పరిస్థితులను తెనాలి డిఎస్పీ స్నేహిత అడిగి తెలుసుకుని విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదేంటి మీరు ఎందుకు కూర్చున్నారు? అది ఏంటని చెప్పాలి. ఇది హాస్టల్లో, ఇది విశ్వవిద్యాలయంలో. ఇక్కడ ఏంటంటే, ఈరోజు నిన్న నైట్ నుంచి మాకు మెస్ అన్ని ఆపేశారు. ఈరోజు మార్నింగ్ నిన్న మధ్యాహ్నం నుంచి మెస్ అన్ని ఆపేశారు. నిన్న వాటర్ కరెంట్ అన్ని ఆపేశారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నారంటే, కాలేజ్ హాస్టల్ ఎక్కించేయమని చెప్పారు. హాస్టల్ ఎక్కించేయమని చెప్పి మాకు నిన్న నుంచి ఆలోచన వచ్చాయి. కానీ మేము అందరం స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయకూడదన్న ఒక ఉద్దేశంతో మేము ఇంకా హాస్టల్ వెకేట్ చేయకుండా ఇలానే కంటిన్యూ అయ్యాం. ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చి ప్రొఫెసర్స్ అందరూ వచ్చి మమ్మల్ని హాస్టల్ వెకేట్ చేయాలి ఖచ్చితంగా, లేదు అంటే పోలీస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి పోలీసులు కూడా వచ్చారనమాట. ఇంకా మేమందరం ఇంకా ఏం చేస్తారు, పోలీస్ పోస్ట్ తీసుకుని వచ్చి బలవంతంగా డోర్స్ కొట్టారు. మేము ఎంతకీ యూనిటీగా ఉండి డోర్స్ తీయకపోవడం వద్ద కింద కూర్చొని డైరెక్ట్ గా బయటకు రండి మీకు బాగోదని చెప్తే అందరం కలిసి బయటకు వచ్చాం. ఫాలో పిచ్చే ప్రసక్తే లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మేము వాళ్ళు వెకేట్ చేయమన్నారు కాబట్టి వచ్చాం. బట్ మీడియాకి ఎలా వస్తుందంటే యూనివర్సిటీ హాలిడేస్ అని అనౌన్స్ చేస్తున్నారు. వ్యవసాయ కళాశాల ప్రాంగణం నుంచి పోలీసులు వెంటనే వెళ్లిపోవాలని ఐద్వార్ రాష్ట్ర అధ్యక్షుడు దొప్పలపూడి రమాదేవి డిమాండ్ చేశారు. వెంటనే విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయాలని కోరారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులను బెదిరించడం సరైన పద్ధతి కాదన్నారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు విద్యార్థులకు మద్దతుగా నిలబడతామన్నారు.